हेलो अंडी नमस्ते वेलकम टू अवर चैनल इंदूर क्रिएशंस हेल्थ एंड ब्यूटी अंड ई रोजु ई वीडियो मीतो शेयर चेसुकोबोतुन्नानु ओक मंची हेयर केयर रूटीन अन्नमाट सूपर फास्ट गा हेयर अनेदि पेरगडानिकी अंड अदि कूडा पोडवुगा लावुगा पेरगडानिकी सूपर गा हेल्प अवुतुंदी अंड नेनैते मा पापकी ट्रई चेसानु सूपर फास्ट गा हेयर ग्रोथ अयिते उंदी अंड डेफिनेट गा मनकी ऊडिपोयिन जुट्टु अंटे मल्ली न्यू हेयर राडानिकी 100% चांस उंटुंदन्नमाट एंत पाडैपोयिन हेयर अयिना अंड एंत फ्रिजी हेयर ఖచ్చితంగా సాఫ్ట్ అయ్యి అండ్ హెయిర్ అనేది మనకి ఒత్తుగా పెరగడానికి ఛాన్స్ ఉండే ఒక మంచి హెయిర్ కేర్ రెమెడీని ఈరోజు మీతో వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మన ఇంటి చుట్టూ మందార చెట్లు ఉంటాయి కదండి, సో అందులోంచి నేనైతే మందార పూలు ఒక 4 తీసుకున్నాను అండ్ మందార ఆకులు కూడా తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి అలోవెరా అన్నమాట. సో ఈ అలోవెరా అనేది మన హెయిర్కి నిజంగా సూపర్గా పనిచేస్తుంది అండ్ ఇప్పుడు నేను యూజ్ చేసే ఈ కాంబినేషన్ వల్ల హెయిర్ గ్రోత్ అయితే పక్కాగా జరుగుతుంది. విత్ ఇన్ 10 డేస్లో మీకు న్యూ హెయిర్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను కొంచెం లావుగా ఉన్న అలోవెరా ఏదైతే ఉందో అది తీసుకున్నాను అన్నమాట. సో ఫస్ట్ అయితే ఈ మందార పూలు 4-5 తీసుకున్నాను. వీటిని పైన మనకి పుప్పడి ఉంటుంది కదా, సో అది అండ్ కింద తొడమెలు అంటారు కదా, సో అవి అన్నీ కూడా రిమూవ్ చేసేసి అండ్ ఈ విధంగా వాటర్లో కొంచెం నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే డస్ట్ అదంతా ఉంటుంది కాబట్టి వాటర్లో నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మందార పూలు అనేది మన హెయిర్కి నిజంగా హైబిస్కస్ హెయిర్ కేర్ అండ్ హెయిర్ ఆయిల్ అండ్ హెయిర్ షాంపూస్, సో మనం చాలా రకాలుగా చూస్తూ ఉంటాము. అండ్ దీనివల్ల మీకు ఎలాంటి నష్టం అయితే జరగదు. డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిన మంచి టిప్ అండి. అండ్ ఈ పువ్వుల్ని నేనైతే నీట్గా వాటర్లో వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మందార ఆకులు అన్నమాట. సో ఈ మందార ఆకుల పైన చాలా చాలా డస్ట్ ఉంటుందండి. అది మనకి నీట్గా కనిపించినా కూడా డెఫినెట్గా డస్ట్ అయితే చాలా ఉంటుంది. వీటిని నీట్గా వాష్ చేసేసుకోవాలి. అండ్ ఈ మందార ఆకుల వల్ల హెయిర్లో డాండ్రఫ్ ఉన్నా కానివ్వండి అండ్ మనకి ఇచ్చినెస్ ఉన్నా కానివ్వండి అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం మన హెయిర్ అనేది చాలా చాలా సాఫ్ట్గా అవుతుందన్నమాట. చాలా సిల్కీగా స్మూత్గా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ మందార ఆకుల్ని కూడా నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత అండ్ మనకి తొడమెలు అంటే కాడలు ఉంటాయి కదా, సో వాటిని కూడా నీట్గా తుంచేసుకొని అండ్ ఈ ఆకులన్నింటినీ కూడా నీట్గా వాష్ చేసేసుకొని ఇప్పుడు మనం వీటిని కూడా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. మీ హెయిర్ లెంత్ ఎంతైనా పర్వాలేదు అండ్ మీకు థిక్గా అప్లై చేసుకున్నా మనకి లైట్గా అప్లై చేసుకున్నా ఎలా అప్లై చేసుకున్నా కూడా పర్వాలేదు, బట్ ఈ ప్యాక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్యాక్ని మీరు 3 డేస్కి ఒకసారి యూజ్ చేసుకోవచ్చు అండ్ హెడ్ బాత్ చేసిన ఎవ్రీ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక ప్యాక్ అని అయితే నేను చెప్పను, బికాజ్ ఇది మన హెయిర్కి ఒక మంచి టానిక్, ఒక మంచి మెడిసిన్ లాగా వర్క్ అవుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా న్యూ హెయిర్ అయితే స్టార్ట్ అవుతుంది. 10 డేస్లో మీరే రియలైజ్ అవుతారు డెఫినెట్గా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? అండ్ మందార ఆకులు అండ్ మందార పువ్వులు ఈ రెండింటిని కూడా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి అలోవెరా అన్నమాట. సో అలోవెరా నేను మొత్తం అంతా కూడా ఈ విధంగా తెంచేసుకున్నాను కదా, నీట్గా వాష్ చేసేసుకోవాలి ఫస్ట్. అండ్ మనకి సైడ్కి అంతా కూడా ముళ్ళలాగా ఉంటుంది కదా, అది తీసేసుకోవాలి. అండ్ అలోవెరా ఆయిల్ని కూడా మనం చూస్తూ ఉంటాము అండ్ అలోవెరా షాంపూస్ కూడా మార్కెట్లో చాలా రకాలుగా మనకి అవైలబుల్గా ఉంటాయి, ఎన్నో బ్రాండ్స్లో అవైలబుల్గా ఉంటాయి. మనకి న్యాచురల్గా ప్లాంట్ నుంచి దొరికే ఈ అలోవెరా వచ్చేసి మన హెయిర్కి నిజంగా అద్భుతంగా వర్క్ చేస్తుంది. అండ్ అలోవెరాలో మనకి ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి. ఇది హెయిర్ని మనకి కాపాడడంలో అండ్ న్యూ హెయిర్ రావడంలో ఎంతగానో హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఈ అలోవెరా అయితే సరిపోతుంది. నేను తీసుకున్న ఆకులు అండ్ పువ్వులకి ఈ అలోవెరా ముక్క అయితే సరిపోతుంది అన్నమాట. సో దీన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. పైన పీల్ ఆఫ్ చేయాల్సిన పని లేదు అండ్ మీకు ఓపిక ఉంటే కనుక పీల్ ఆఫ్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇదంతా కూడా నేను ప్రాసెస్ వేరుగా చేస్తున్నాను కాబట్టి. సో నేనైతే పీల్ అయితే ఏం తీయలేదన్నమాట. ఒకవేళ పీల్ తీయాలనుకుంటే ఈ విధంగా ఈజీగా రిమూవ్ చేసేసుకొని మధ్యలోంచి గుజ్జు అయితే తీసుకోవచ్చు. దీనివల్ల మన హెయిర్ అనేది ఫ్రిజినెస్ అంతా కూడా కోల్పోయి అండ్ హెయిర్ చాలా సాఫ్ట్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను ఆనియన్ యూస్ చేస్తున్నాను. ఆనియన్ కూడా మన హెయిర్కి ఎంతగానో హెల్ప్ అవుతుంది కదా. అండ్ దీన్ని ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను, ఆనియన్ని అండ్ తర్వాత అలోవెరా పీసెస్ని అండ్ మందార పువ్వుల్ని అండ్ ఆకుల్ని, వీటన్నిటిని కూడా మొత్తం అంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఒక చిన్న గ్లాసెడ్ వాటర్, ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి.
ఈ విధంగా మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోయిన తర్వాత ఇది మన హెయిర్ కి అప్లై చేసుకునే కన్నా ముందు ఫస్ట్ దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ స్ట్రెయిన్ చేయడానికి మీరు కొంచెం ఎక్కువగానే కష్టపడాల్సి ఉంటుందండి అండ్ నేనైతే ఇక్కడ ఒక మంచి కాటన్ క్లాత్ ని తీసేసుకున్నాను అండ్ దీంట్లో మొత్తం అంతా కూడా వడగట్టేస్తున్నాను అన్నమాట బికాజ్ ఇది మన హెయిర్ కి అప్లై చేసుకున్నప్పుడు అండ్ మనం ఏదైతే ఎక్స్ట్రా పిప్పి ఉంటుందో అది మన హెయిర్ నుంచి రాలిపోతూ ఉంటుందన్నమాట సో ఈ విధంగా స్ట్రెయిన్ చేయడం ద్వారా ఏంటంటే మనం హ్యాపీగా ఈ వాటర్ ని ఈ జెల్ ని మన హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు అండ్ అప్లై చేసుకున్న తర్వాత కూడా మనకి ఏదైనా చిన్న చిన్నగా పుప్పొళ్ళలాగా మన హెయిర్ కి గనుక మిగిలి ఉంటే మన హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత మనం అది దులుపుకున్నప్పుడు ఖచ్చితంగా పోతుందన్నమాట సో డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్నట్టయితే మనకి మధ్యలోంచి ఏదైతే పిప్ ఉంటుందో ఆకుల వల్ల కానీ సో అలాంటిది ఏదైతే ఉంటుందో అలోవెరా కూడా మనం పీల్ ఆఫ్ చేయకుండా చేసాం కదా సో అది కూడా ఈజీగా మనకి బయటకు వచ్చేస్తుంది అన్నమాట సో హ్యాపీగా మనం అప్లై చేసేసుకోవచ్చు ఈజీగా అండ్ ఆ పిప్ ఏదైతే ఉంటుందో అది మనకు అవసరం ఉండదన్నమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే మొత్తం అంతా జెల్ని మొత్తం ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను ఇది మనకి కంప్లీట్గా లిక్విడ్ రూపంలో కాకుండా అండ్ కంప్లీట్గా జెల్ రూపంలో కాకుండా ఈ విధంగా ఒక మంచి కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట ఇప్పుడు దీన్ని హ్యాపీగా హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు అండ్ దీన్ని ఏ విధంగా హెయిర్కి అప్లై చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను ఇది మనకి వాటర్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి సో మనం స్ప్రే చేయడం కానివ్వండి అలాంటివి చేసినా కూడా మధ్యలో మనకి ఆ పిప్ అయితే తట్టుకుంటూ ఉంటుంది సో కాటన్తో అప్లై చేసినా కూడా చాలా లాంగ్ ప్రాసెస్ లాగా ఉంటుంది దీన్ని మొత్తం అంతా ఈ విధంగా నీట్గా కలిపేసుకొని అండ్ ఇప్పుడు హెయిర్కి మంచిగా చిక్కులు లేకుండా హెయిర్ అంతా కూడా కోమ్ చేసుకోవాలి అండ్ హెయిర్ స్కాల్ఫ్ దగ్గర నుంచి అండ్ మొత్తం ఎన్స్ వరకు అంటే మనం పాయలు పాయలుగా మొత్తం అంతా పార్టీషన్స్ లాగా డివైడ్ చేసేసుకొని కంప్లీట్గా హెయిర్కి పట్టేలాగా ఈ లిక్విడ్ అంతా కూడా అప్లై చేసుకోవాలి అండ్ మీరు హ్యాపీగా పాత డ్రెస్ వేసేసుకోండి అండ్ ఒక కాటన్ క్లాత్ని చుట్టేసుకోండి ఖచ్చితంగా ఇది మన బాడీ పైన పడుతుంది అండ్ కొంచెం మనకి ఇబ్బందిగానే అనిపిస్తుంది బట్ హెయిర్ పెరగలడానికి మనం ఎన్నో రకాలుగా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటాము పిఆర్పి చేయించుకుంటూ ఉంటాము అండ్ హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాము అండ్ టెన్షన్స్ వల్ల హెయిర్ లాస్ అవుతుందని ఎన్నో రకాల ప్రోడక్ట్స్ని కొనుక్కుంటూ ఉంటాము రకరకాల ఆయిల్ని చేంజ్ చేస్తూ ఉంటాము సో అవన్నీ ఏం అవసరం లేకుండా అండ్ రూపాయి కూడా ఖర్చు లేకుండా హ్యాపీగా మనకి ప్రకృతి నుంచి లభించే ఈ ఐటమ్స్ని తీసుకొని హెయిర్కి ఈ విధంగా మనం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పాటు కష్టపడి ఈ విధంగా పెట్టుకున్నట్టయితే కనుక హెయిర్ నిజంగా సూపర్ సిల్కీ స్మూత్గా స్ట్రేట్ హెయిర్ వస్తుంది ఎట్ ద సేమ్ టైం న్యూ హెయిర్ కూడా వస్తుంది అండ్ సూపర్గా ఉంటుందన్నమాట అండ్ ఈ విధంగా మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకోవాలి పార్టీషన్స్ లాగా డివైడ్ చేసేసుకొని అండ్ హెయిర్ స్కాల్ఫ్కి మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ పాపకి అప్లై చేసేటప్పుడు నేనైతే కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టేశాను ఎందుకంటే చాలా టైం పడుతుంది అండ్ వాళ్ళకి ఇదంతా కూడా చిరాగ్గా అనిపిస్తుంది కదా బట్ వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళపైన మనం కేర్ తీసుకోవడం మనకి ఎంతగానో ఇంపార్టెంట్ అన్నమాట సో నేనైతే ఇక్కడ ఈ విధంగా పాపకి మొత్తం అంతా కూడా అప్లై చేసేసాను అండ్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ఉంచి మంచి షాంపూతో వాష్ చేసినట్టయితే కనుక హెయిర్ సూపర్గా ఉంటుంది అండ్ 10 డేస్లో మంచి హెయిర్ గ్రోత్ని కూడా చూస్తారు డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ గైస్ లవ్ యూ ఆల్ బై బై